ఎంత నల్లగా ఉన్న స్కిన్ అయినా సరే ఈ ఒక్క చిన్న చిట్కాతో మీ స్కిన్ తెల్లగా మారుతుంది అలాగే పార్లర్లో పదివేలు ఖర్చు పెట్టినా రాని రిజల్ట్ జస్ట్ పది నిమిషాల్లో ఇంట్లోనే వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను గీత ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి స్కిన్ మీద టాన్ అనేది అస్సలు రిమూవ్ అవ్వట్లేదాకా స్కిన్ అనేది చాలా డార్క్ అయిపోతుంది స్కిన్ చాలా డెల్గా కనపడుతుంది పార్లర్కి వెళ్తే బ్లీచింగ్ క్రీమ్ అని డీటాన్ అని వేస్తూ ఉన్నారు సో దానివల్ల అప్పటికప్పుడు స్కిన్ అనేది తెల్లగా ఉంటుంది కానీ తర్వాత మాత్రం డార్క్ అయిపోతుంది అంటున్నారు సో పార్లర్లో బ్లీచింగ్ క్రీమ్స్ ఇచ్చే రిజల్ట్ నేను ఒక చిన్న చిట్కాతో ఇంట్లోనే నేను మీకు చూపిస్తాను లైవ్లోనే చూపిస్తాను పార్లర్కి వెళ్ళి ఒక్క ప్యాక్ వేపించుకుంటే మీరు ఏ పార్లర్లో అయినా అడగండి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుండి టూ థౌజండ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది సో టూ థౌసండ్కి అయితే తగ్గేదే ఉంటుంది అనమాట మనం హ్యాండ్స్కి లెగ్స్కి వేయించుకుంటే అది ఫైవ్ థౌసండ్ అవ్వచ్చు సిక్స్ థౌజండ్ అవ్వచ్చు కొన్ని కొన్ని పార్లర్లో అయితే టెన్ థౌజండ్ కూడా ఛార్జ్ చేస్తూ ఉంటారు పార్లర్ని బట్టి మనకి ప్రైజెస్ అయితే మారుతూ ఉంటాయి అన్నమాట సో ఇంట్లో అయితే ఎటువంటి డబ్బులు ఖర్చు లేకుండా ఫస్ట్ టైంకే ట్యాన్ని చిట్టుకలు రిమూవ్ చేసే ఒక బ్లీచింగ్ రెమెడీ ఈ రోజు నేను మీకు షేర్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ కూడా ఫస్ట్ టైంకే మీరు రిజల్ట్ చూసే రెమెడీ బాయ్స్ అయినా గర్ల్స్ అయినా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా తప్పకుండా ట్రై చేయండి ఎనీ ఏజ్ గ్రూప్ అలాగే ఎలాంటి కైనా ఇది హండ్రెడ్ పర్సెంట్ సూట్ అవుతుంది ఫస్ట్ టైంకే మీరు అనుకున్న దానికంటే సూపర్ సూపర్ రిజల్ట్ చూస్తారు ఇంకా లేట్ వద్దు వీడియో స్టార్ట్ చేసేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోకి అయితే ముందు ఒక లైక్ ఇచ్చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు పెద్ద మోటివేషన్ మర్చిపోవద్దు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీద వస్తుంది మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వీడియో చూసేద్దాం రండి మరి ముందుగా మనకు కావాల్సింది బీట్రూట్ అనమాట మీడియం సైజు ఉన్న బీట్రూట్ని తీసుకొని బీట్రూట్ మీద అనేది తీసుకోవాలి తర్వాత బీట్రూట్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి మనకి ఆఫ్ అయితే సరిపోతుంది ఒక హాఫ్ అనేది పక్కన పెట్టేసుకోండి ఓకే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి బీట్రూట్ అనేది ఖచ్చితంగా ఎంత డార్క్గా ఉన్న స్కిన్ అయినా సరే ఫేర్గా మారుస్తుంది అందులో ఎటువంటి డౌట్ లేదు నా స్కిన్ అనేది ఎంత బ్యూటిఫుల్గా ఉండడానికి కారణం కూడా బీట్రూట్ అని నేను చెప్తాను తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చే వరకు పొటాటో పొటాటో మీద కూడా మనం పీల్ తీసేసుకోవాలి తర్వాత పొటాటోని కూడా మనం చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి పొటాటోలో మనకి బ్లీచింగ్ ప్రాపర్టీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి స్కిన్ కలర్ని లైటన్ చేయడానికి స్కిన్ మీద స్పాట్స్ని పిగ్మెంటేషన్ క్లియర్ చేయడానికి పొటాటో వర్క్ అవుతుంది అలాగే స్కిన్ అనేది ఫేర్గా చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది పొటాటో అనేది కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను కీరా దోస అనమాట సో కుకుంబర్ ఇది మనకి ఇంత పెద్దది అవసరం లేదండి జస్ట్ ఒక చిన్న ముక్క సరిపోతుంది అంటే త్రీ ఫోర్ ఇంచెస్ ఉన్న సరిపోతుంది అనమాట సో నేను చూపిస్తున్నాను కదా ఇంత అయితే సరిపోతుంది నీట్గా వాష్ చేసుకొని దీన్ని కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇక్కడ కీర్ కూడా కట్ చేసుకున్నాం తర్వాత ఇప్పుడు వీటన్నిటిని కలిపి మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలన్నమాట మనకి కీర్ కూడా బ్లీచింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి స్కిన్ కలర్ లైటెన్కి చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతుంది ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకుందాం గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి ఇలాంటి పేస్ట్ అయితే రెడీ అవుతుంది చాలా మెత్తగా ఉంటుంది ఇది అయితే ఓకే ఇప్పుడు ఒక బౌల్లో మనం ఈ పేస్ట్ నుండి జ్యూస్ అనేది స్ట్రైన్ చేసుకోవాలి మనం డైరెక్ట్గా ఈ పేస్ట్ని కూడా యూస్ చేయచ్చు దానికంటే కూడా మనకి జ్యూసే ఎక్కువగా యూజ్ అవుతుంది అన్నమాట మీరు కావాలనుకుంటే ఈ పేస్ట్ని యూజ్ చేయండి నేనైతే పేస్ట్ని అయితే యూజ్ చేయను ఎందుకంటే మనం జ్యూస్ అయితే స్ట్రెయిన్ చేసుకొని తర్వాత స్టోర్ కూడా చేసుకోవచ్చు అనమాట ఇది మనకి టూ త్రీ వీక్స్ వరకు ఫ్రిడ్జ్లో పాడేమవ్వదు ఏదైనా ఒక కంటైనర్లో స్టోర్ చేసుకోండి మీరు కావాలనుకున్నప్పుడు యూస్ చేయచ్చు ఈ జ్యూస్ని ఇప్పుడు మనం ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకుందాం ఒక బౌల్ తీసుకొని అందరు వన్ స్పూన్ శనగపిండి యాడ్ చేసుకోవాలి తర్వాత వన్ స్పూన్ గోధుమ పిండి అనేది యాడ్ చేసుకోవాలి తర్వాత చిటికడు వైల్డ్ టర్మరిక్ అనేది యాడ్ చేసుకోండి మీకు కిచెన్లో ఉండే టర్మరిక్ అనేది సూట్ అవుతే అది కూడా మీరు యూస్ చేసుకోవచ్చు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జ్యూస్ ఉంది కదా సో ఆ జ్యూస్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి ఇది ఎంత పవర్ఫుల్గా హెల్ప్ అవుతుందంటే ఎంత డార్క్ స్కిన్ మీదైనా ట్రై చేయండి ఫస్ట్ టైంకే ఇది వర్క్ అయిందని మీరే నాకు చెప్తారు ఒకవేళ మీది విపరీతంగా డ్రై స్కిన్ అనుకుంటే ఇందులో వన్ స్పూన్ పెరుగు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను పెరిగే యాడ్ చేయలేదనమాట కొంతమందికి ఇప్పుడు వింటర్ కనుక స్కిన్ అనేది ఎక్కువగా డ్రై అయిపోతూ ఉంటుంది ఎక్కువగా డ్రై స్కిన్ ఉంది అనుకుంటే వన్ స్పూన్ పెరుగు కూడా యాడ్ చేసుకోండి సో నాదైతే నార్మల్ స్కిన్ అండి మరి ఎంత డ్రై స్కిన్ కాదు ఆయిలీ స్కిన్ కాదు ఓకే సో ప్యాక్ అయితే మిక్స్ అయిపోయింది ఇక్కడ ఇప్పుడు మనం ఈ ప్యాక్ని నేను ఫేస్కి అయితే అప్లై చేసేస్తున్నాను నా ఫేస్ అయితే చాలా చాలా డల్గా డార్క్గా ముఖ్యంగా చాలా ఆయిలీగా అయితే అయిపోయింది దానికి కారణం ఏంటంటే రీసెంట్ టైమ్స్లో నేను నా ఫేస్ మీద ఎటువంటి రెమెడీస్ అయితే చేసుకోవట్లేదు సో తర్వాత ఏంటంటే మనకి వింటర్లో ఖచ్చితంగా ఎండ అనేది ఎక్కువగా ఉండకపోయినా సంటాన్ అనేది ఉంటుంది బయటికి వెళ్తే సో కొంతమంది అనుకుంటారు వింటర్లో ఎండ అనేది తక్కువగా ఉంటుంది కదా ఫేస్ ఎందుకు డార్క్ అవుతుందని చెప్పేసి అడుగుతున్నారు సో ఎండ ఎండేనండి కాకపోతే మనకు తెలియదు అంతే బయటకు స్కిన్ అనేది ఖచ్చితంగా డల్గా డార్క్ అవుతుంది సో స్కిన్ కలర్ లైటెన్కి అలాగే ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ ఉంది పార్టీ ఉంది అనుకున్నప్పుడు కూడా ఇది మీరు ట్రై చేయొచ్చు అనమాట ఖచ్చితంగా స్కిన్ కలర్ అనేది ఇమ్మీడియట్గా లైటన్ అవుతుంది చాలా ఫేర్గా మారుతుంది ఈ ప్యాక్ని ఫుల్ బాడీకి అయితే ట్రై చేయొచ్చు మీకు డార్క్ నెక్ ఉన్న ఎల్బోస్ దగ్గర డార్క్నెస్ ఉన్నా హ్యాండ్స్ దగ్గర ఉన్నా లెగ్స్ దగ్గర ఉన్న ఎక్కడైనా ఫుల్ బాడీకి అప్లై చేసుకోవచ్చు ఇక్కడ నేను ఫేస్కి నెక్కి అప్లై చేస్తున్నాను కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో ఈ ప్యాక్ని మనం అప్లై చేసుకోవాలి సో అప్లై చేయడం అయితే అయిపోయింది దీన్ని టెన్ మినిట్స్ అనేది డ్రై అవ్వనిద్దాం టెన్ మినిట్స్ తర్వాత మొత్తం కూడా డ్రై అయిపోయింది ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీ హ్యాండ్కి అనేది ఈ ప్యాక్ అంటుతుంటే ఇంకా కొంచెం సేపు డ్రై అవనిచ్చి బాగా మీకు డ్రై అయిపోయింది మీ హ్యాండ్కి అనేది అంటట్లేదు అనుకున్నప్పుడు వాటర్తో క్లీన్ చేసుకోండి ఇక్కడ నేను లైవ్లోనే వాటర్తో అయితే క్లీన్ చేస్తున్నాను క్లీన్ చేసేటప్పుడే సూపర్ రిజల్ట్ అనమాట సో మీకు ఒక విషయం కూడా చెప్తానండి ఈ ప్యాక్ అనేది నేను ట్రై చేసిన తర్వాత ఒక చిన్న ఫంక్షన్కి అయితే వెళ్ళాను ఆ ఫంక్షన్లో నేను నిజంగా ఎటువంటి మేకప్ అయితే వేసుకోలేదు జస్ట్ ఈ ప్యాక్ అప్లై చేసుకుని వెళ్ళాను మీరు ఏం అప్లై చేశారు మీ స్కిన్ అనేది ఇంత క్లియర్గా ఉంది గ్లోగా ఉందని చెప్పేసి చాలామంది అడిగారు సో నిజంగా చెప్తున్నానండి బిఫోర్ అండ్ ఆఫ్టర్ డిఫరెన్స్ అయితే మీరు కూడా చూస్తున్నారు కదా ఒక్కసారి ట్రై చేయండి ఎంత డార్క్గా డల్ గా ఉన్న స్కిన్ మీదైనా సరే ఫస్ట్ టైంకి వావ్ అనే రిజల్ట్స్ అయితే చూస్తారు ఇప్పుడు మనకి ఉన్నా ఫంక్షన్స్ ఉన్నా లేదనుకుంటే ఫెస్టివల్ టైమ్స్లో కానీ ఇది కనుక ట్రై చేస్తే ఒకే ఒక్కసారికి స్కిన్ మొత్తం తెల్లగా మారుతుంది బ్రైట్గా మెరిసిపోతారు సో తప్పకుండా ట్రై చేయండి సో చాలా సింపుల్ అండ్ ఈజీ ప్యాక్ అనమాట ఈ ప్యాక్ని మనం వారంలో రెండుసార్లు అప్లై చేసుకుంటే స్కిన్ మొత్తం కూడా తెల్లగా మారుతుంది ఫస్ట్ టైంకే సూపర్ రిజల్ట్ కూడా చూడవచ్చు ఏదైనా పార్టీ ఉంది ఫంక్షన్ ఉంది అనుకున్నప్పుడు తప్పకుండా ట్రై చేయండి ఇన్స్టెంట్గా స్కిన్ మొత్తం తెల్లగా మారుతుంది మీకు పర్మనెంట్ రిజల్ట్ కావాలి అనుకుంటే వారంలో రెండు సార్లు అప్లై చేస్తే కనుక మీ స్కిన్ మీద ఉన్న ట్యాను రిమూవ్ అవుతుంది మనకి డార్క్ స్పాట్స్ ఉన్న పిగ్మెంటేషన్ ఉన్న బ్లమిషెస్ ఉన్న ఇవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి స్కిన్ అనేది క్లియర్గా గ్లోగా ఉంటుంది సో నేను ఒక చిన్న ఫంక్షన్కి అయితే వెళ్ళాలన్నమాట నేను కూడా ట్రై చేశాను ఇప్పుడే సో మీరు కూడా చూడండి కొంచెం లిప్స్టిక్ అలాగే కొంచెం లైనర్ ఉందంటే ఎటువంటి మేకప్ లేదు సీరియస్లీ ఇందాక నేను మీకు చూపించాను కదా సో అదే రిజల్ట్ అనమాట చూడొచ్చు నేను ఎటువంటి మేకప్ అయితే అప్లై చేసుకోలేదు చాలా బాగుంది స్కిన్ అయితే చాలా క్లియర్గా గ్లోగా ఉంది మీరు కూడా చూస్తున్నారు కదా మనకి ఫెస్టివల్ టైమ్స్లో మనం ఎలాంటి డ్రెస్ వేసుకున్నాం ఎలాంటి సరే కట్టుకున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు ఎంత మంచి జ్యువెలరీ పెట్టుకున్నా మన ఫేస్లో ఆ గ్లోనెస్ అనేది కనపడకపోతే ఇవన్నీ వేస్టేనండి మనం ఏదైనా ట్రై చేస్తున్నామంటే మాత్రం తప్పకుండా రిజల్ట్ వస్తుంది అనేది మాత్రమే నేను మీకు చూపిస్తాను సో నా స్కిన్ మీద హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ కనిపిస్తేనే మీ దాకా తీసుకొస్తాను అనమాట మేకప్ ఆంక్షన్ లేకుండా స్కిన్ చాలా బ్రైట్గా క్లియర్గా కనబడుతుంది వేలికి వేలు ఖర్చు పెట్టి ఆ పార్లర్కి వెళ్ళి ఈ పాక్ అని అదని ఇది అని ఏం అంశం ఉండదు మీరు నేచురల్ రెమెడీస్ ట్రై చేయండి నా ప్లింగ్ చూస్తున్నారు కదా బిఫోర్ అండ్ ఆఫ్టర్ చాలా డిఫరెన్స్ అయితే కనిపించింది మీరు కూడా ట్రై చేస్తే మీకు కూడా తప్పకుండా మంచి రిజల్ట్ అయితే వస్తుంది నన్ను నమ్మి ఈ ప్యాక్ని ఒకసారి ట్రై చేసి మీ రిజల్ట్స్ అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అసలు మర్చిపోద్దు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి వీడియో నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్ హ్యావ్ నైస్ డే